అన్న మీ పేరేం పేరన్న? నా పేరు వెంకన్న అన్న. ఎక్కడి నుంచి వచ్చారన్న? కాకినాడ నుంచి వచ్చాం. అంటే పనిలు అక్కడ లేక ఇంత దూరం వచ్చారా మీరు? మాకు ఫోర్ట్ ఉంది, అయినా కానీ ఫోర్ట్లో వర్క్ అన్నీ ఇప్పుడు మిషన్ వర్క్ ఎక్కువైపోయింది. మనుషులు కష్టం చేసే పని ఏమీ లేదు. ఎక్కువ అన్నీ ఎలక్ట్రీషియన్ వర్క్ ఎక్కువైపోయింది. దానివల్ల అందులోకి మా చంద్రబాబు వచ్చాక మరీ తగ్గిపోయింది పోర్ట్ల వర్క్. ఇప్పుడు రానున్న ఎలక్షన్లలో ఇప్పుడు ఎవరికి మీరు సపోర్ట్ చేయదలుచుకున్నారు? సపోర్ట్ అంటే ఏం చెప్తాను, ఇంకో ఇలాగే వచ్చి హైదరాబాద్ కాడ వచ్చి బతుకుతాం బతికి వాళ్ళం. అంటే మీకు అక్కడ ఉపాధి లేకుండా ఇంత దూరం వచ్చారు కదా మీరు? ఉపాధి లేకే. అవును. అంటే మీకు ఎలాంటి ఉపాధి కనిపిస్తే మీరు అక్కడ చేయదలుచుకుంటారు మీరు? మాకు మళ్ళా పోర్ట్లో వర్క్లు అయ్యి బాగుంటే చాలామంది బతుకుతారు. ఒక 10,000-15,000 జనం దాకా బతుకుతారు రోజు మా కాకినాడ పోర్ట్లో. మీరు హైదరాబాద్కి వచ్చి ఎన్ని రోజులు అవుతుందండి? 2 సంవత్సరాలు అవుతుందండి. అంటే 2 సంవత్సరాల నుంచి ఇదే వర్క్ చేస్తున్నారా మీరు? ఇదే వర్క్ మిల్టర్లో మాతే. అంటే రోజు పర్ డే ఎంత వస్తుంది మీకు? 500-600. మీకు కుటుంబ పోషణ సరే సక్రమంగా జరుగుతుందా మరి? ఏ జరిగిద్ది, అంత కష్టపడితేనే, లేకపోతే లేదు. గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చి మీకు ఉపాధి కల్పిస్తే బాగుంటుందని మీరు అనుకుంటారా? కొత్త గవర్నమెంట్ అంటే ఇక్కడ ఉండగా ఏమి అవ్వదు కదా, మా అన్నీ అక్కడ ఉన్నాయి ప్రూఫ్లు అన్నీ. ఇప్పుడు ఆంధ్రాలో బలంగా 3 పార్టీలు కనిపిస్తున్నాయి, ఒకటి టీడీపీ, ఒకటి వైఎస్ఆర్ జగన్ పార్టీ, ఇంకోటి జనసేన. ఎక్కడైతే మొత్తం మీద ఇప్పుడైతే మాత్రం జగన్ పార్టీ చాలా దొక్కుంది. ఆల్రెడీ టీడీపీ అధికారంలో ఉంది కదా, ఇప్పుడు అధికారంలో ఉన్నా కొంచెం టీడీపీ మీద కొన్ని కొన్ని పనులు అవ్వలేదు అనేసి పెద్దల ఆలోచన. మీరైతే బలంగా అయితే జగన్ పార్టీకి సపోర్ట్ చేస్తారు? మేము అయితే జగన్ పార్టీ, తర్వాత అక్కడ మా ఏరియా కూడా పోటీ చేసిన ఆయన పురసాల కన్నబాబు అని గొప్ప వ్యక్తి, ఆయన మా సీట్ అయితే కన్ఫర్మ్ మా ఏరియా అయితే. అంటే చంద్రబాబు ఏం చేయలేదా మీకు మరి? ఏం చేశారని ఆయన చేస్తాడు, కరెక్ట్గానే చేస్తారు. ఈ మధ్యలో వాళ్ళు చేయరు కదా, మధ్యలో వాళ్ళు చేయరు. మా ఊరు మరీ దరిద్రం, మధ్యలో ఉంటారు కదా నెంబర్లో కార్యకర్తలు వాళ్ళందరూ. శాంతారావు. ఎల్ శాంతారావు. మాది ఆకాశలకోరం జిల్లా. మాది అంటే కాకరాపల్లి అంటే చాలా ఫేమస్ అయిపోయింది వాళ్ళకంటే రాజకీయ నాయకులకి. రాజకీయ నాయకులకి ఏమంటే మాకు ప్రత్యేకత ఉంది. అక్కడ పవర్ ప్లాంట్ అనేది వచ్చిందనమాట, మీకు తెలిసే ఉండి ఉంటుంది ఆల్రెడీ కాకరాపల్లి. అది మాకు వచ్చేవి చాలా కేసులు పడ్డాం, అన్నీ పడ్డాం, అందువల్ల ఇక్కడ ఉపాధి చేయడానికి వచ్చాం. అంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా, ఇప్పుడు అంటే రామ్మోహన్ రెడ్డి గారు అనే పేరు వినబడ్డదా లేదా మీకు? వినబడ్డదా? ఓకేనా. వాళ్ళు మాకు జర న్యాయం చేస్తే బాగుంటుంది. ఏ విధంగా? ఏ విధంగా అంటే మేము మీ మంగళవారం కాబట్టి మాకు జర చూడాలి, వృత్తిపరంగా. అది గడ్డలు గీయడం, నెక్స్ట్ కటింగ్లు వేయడం. మీకు అక్కడ ఉపాధి లేకుండా ఇక్కడ హైదరాబాద్కి వచ్చి పని చేసుకుని బతుకుతున్నారు? లోన్ కూడా ఇవ్వలేదు, మంగళవారికి ఉపాధి కల్పించలేదు. అంటే ఏ రకంగా మీకు ఉపయోగపడాలనుకుంటున్నారు? జాతి గురించి వాళ్ళు చూస్తున్నారు. మెయిన్ జాతి గురించి నిజం చెప్తున్నా, జాతి కులం ఇవన్నీ అంటున్నారు అంతే. ఇంకేమి ఇప్పుడు ఎలక్షన్లో ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? మేము ఎవరికి సపోర్ట్ చేయాలంటే వైఎస్ రాజశేఖర్కే చేయాలి, చనిపోయినా వాళ్ళ బాబుకి. అంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీకు? ఆయన వస్తే, వైఎస్ రాజశేఖర్ వాళ్ళ కొడుకు వస్తే మాకు కొద్దిగా ఉపాధి కల్పిస్తారు, మాకు కిట్స్ ఇవన్నీ అందిస్తారు. అంటే ఇప్పుడు కొత్త పార్టీ పవన్ కళ్యాణ్ పెట్టారు కదా, దాని మీద మీ ఒపీనియన్? అది కాదు, పవన్ కళ్యాణ్ గురించి అనలేదు, వాళ్ళ నాన్న గురించి అంటున్నా. ఎవరి గురించి? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా. అంటే 2014 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం వల్లనే టీడీపీ అధికారంలోకి వచ్చింది కదా, గురించి అనలేదు. ఈసారి ఏమైనా సపోర్ట్ చేస్తున్నా మరి? నాకేంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కావాలని నాకు అభిప్రాయం. అంటే మీకు ఇప్పుడు ఆయన రావాలనుకుంటున్నారు కదా అధికారంలోకి, ఏమైనా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ కొద్దిగా నాకు సపోర్ట్ చేయాలి, ఉద్దానం ఈజీకి వస్తాడు కొద్దిగా దేవుడు. అంతే, మంగళవారికి ఉపాధి కల్పించాలి. నీకు చెప్పింది ఏంటంటే మంగళవారి గురించి చెప్తున్నా. అంటే గడ్డం అనేది గీస్తున్నాడు కాబట్టి, నెక్స్ట్ గడ్డం అనేది గీస్తున్నాడు, నెక్స్ట్ వెంట్రుకలు పెరిగిపోతాయి ఎవరికైనా. అది తల బరువు తగ్గించేది మంగళవారి, నిజమా అబద్ధమా? అది ఇది ఇవ్వాలి మాకు కొద్దిగా. థ్యాంక్ యూ అన్న. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి.